వ్యాప్తంగా బోనాల ఉత్సవం ఘనంగా కొనసాగుతోంది. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారి ఆలయాలకి తరలివచ్చి బోనాలు సమర్పిస్తున్నారు. మొదటి ఆదివారం గోల్కొండ కోట దగ్గర ఈ వేడుకలు ప్రారంభమయ్యాయి. తర్వాత సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం, రెండో ఆదివారం బల్కంపేటలోని ఎల్లమ్మ ఆలయం, మూడో ఆదివారం చిలకల్గూడ సమీపంలోని పోచమ్మ ఆలయంలో జరగటం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి బోనాల పండుగ లాస్ట్ 2 ఇయర్స్ కంటే బెటరే, చాలా బాగానే అవుతుంది. బోనాలు అనేది ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు. ఆ బోనం కొందరు పెరుగన్నం ఇస్తారు, కొందరు బెల్లం అన్నం ఇస్తారు, కొందరు తెల్లన్నం ఆకుకూరతో చేస్తారు. అమ్మవారు అనుకున్నది ఏదన్నా కానీ అవుతుంది. పోయినసారి లాక్డౌన్ అంటే తర తక్కువ ఉంది, ఇప్పుడు లాక్డౌన్ లేదు కదా, తక్కువ ఎక్కువ ఉన్నారు పబ్లిక్. మన ఇష్టము చెంకిని బట్టి చేసుకోవచ్చు, దేవతలను పెట్టి చేసుకోవచ్చు, కలర్ని బట్టి చేసుకోవచ్చు, ఇష్టమైన మన ఇష్టంతో చేసుకోవచ్చు. అన్నదానం పెడతారు కదా అమ్మవారి కళ్యాణానికి, ప్రతి ఒక్కరు లైన్లో అన్నదానం పెడతారు, ప్రతి గల్లీ గల్లీకి అన్నదానం పెడతారు. పోతరాజులు బాగానే వస్తారు అమ్మవారి బోనాలకు, అమ్మవారి కళ్యాణంకు. చీరలు ఆభరణాలు ధరించిన మహిళలు తలపై బోనంతో డప్పు చప్పుళ్లకు తగినట్టు లయబద్ధంగా అమ్మవారిని స్మరిస్తూ ఊరేగింపుగా ఆలయానికి వచ్చి బోనం సమర్పిస్తారు. బోనాలు అంటేనే పూనకాలు గుర్తొస్తాయి. బోనాలు ఎత్తుకున్న మహిళలు పూనకాలు ఊగుతూ అమ్మవారిని స్మరించుకున్నారు. కుండలో బియ్యం, పాలు, బెల్లం వేసి అన్నం వండి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ పాత్రలకు పసుపు, కుంకుమ, సున్నపు బొట్లు పెట్టి వేపాకులు లేదా చిన్న వేపమండలు కట్టి తలపై పెట్టుకుని లయబద్ధమైన డప్పులు మోగిస్తుండగా తీసుకువెళ్తారు. జాతరలాగా అవుతుంది మా ఎల్లమ్మ గుడికాడ. బాయలో ఉన్న బంగారు తల్లి ఎప్పటికి నడుస్తుంది. ఆదివారం మంగళవారం బల్కంపేట ఏరే తానైతే ఆషాఢం, ఆషాఢముల్లా పంజాది శ్రావణ మాసముల్లా అవుతాయి. వస్తారు ఇక్కడ సిటీ నుంచి కూడా వస్తారు, పల్లెటూరు వాళ్ళు వస్తారు, అందరు వస్తారు. ఒకళ్ళొకళ్ళు 5 అంతరాలు చేస్తారు, 2-3 అంతరాలు చేస్తారు. జోట 5 బోనాలు, 4 బోనాలు, 3 బోనాలు. ప్రతి ఆషాఢం వచ్చిందంటే మా అమ్మవారు చాలా బాగా చూసుకుంటుంది. ఇంత పిచ్చి పబ్లిక్ అంటే చాలా పబ్లిక్ వస్తారు. మాకు ఏటేటా మాకు పండగలాగా అనిపిస్తుంటుంది. ప్రతి సంవత్సరం బోనాల పండుగ రోజు ఎట్టి పరిస్థితులు అయితే దగ్గరగా 5 లక్షల దాకా మంది దాకా వస్తారు ఇక్కడ. పోయినసారి ఇంతగా లేదు, ఈసారి చాలా బాగుంది. ఇక్కడ తెలంగాణలో ఆషాఢ బోనాలు అంటేనే అదొక సంబరం. సంప్రదాయం అంటే తెలంగాణలో సంప్రదాయం బోనాల పండుగనే కంపల్సరీ. ఎంత చిన్న పెద్ద అయినా సరే మంచిగా అమ్మవారు బాగా చూసుకుంటారు. బోనాలు ఎన్ని రకాలంటే కొందరు 7 అంతస్తుల బోనం వేస్తారు, కొందరు 5 అంతస్తుల బోనం వేస్తారు. లో భాగంగా బల్కంపేటలో అమ్మవారి దేవాలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి మొక్కు చెల్లించుకున్నారు, తమని చల్లగా చూడాలని వేడుకున్నారు. మంత్రుల డ్యాన్సులు బోనాల పండుగలో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాయి.